नमस्ते वेलकम टू मी टीवी तेलुगु न्यूज़ नेनु रेवती गत प्रभुत्वं भू रिकार्डुल प्रक्षालन पेरुतो धरणिनि तेच्चि निजमैन भू हक्कुदारुलकु धरणितो तीव्र अन्यायं जरिगिंदनि कांग्रेस पार्टी कोल्चार मंडल अध्यक्षुडु నాగులగారి మల్లేశం గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు అన్వేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధరణి సమస్యలు తెలుసుకోవడానికి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, ఆవుల రాజురెడ్డి, ఆంజనేయులు గౌడ్, మల్లేశం గౌడ్ వచ్చారు. స్థానిక తహసీల్దార్ గఫార్ మియాతో మాట్లాడి ధరణి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లేష్ గౌడ్, అన్వేష్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో 250,000 పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మనకు ఉంటే 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు పాస్బుక్ హిస్టరీ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ పొజిషన్లు లేరు, లేకుండా రైతు బంధు వచ్చినప్పుడు కూడా ఎవరో తన పాస్బుక్ ఇచ్చారు, పొజిషన్ సంబంధం లేకుండా పాస్బుక్ సరే నెంబర్ నేను చెప్తా. నువ్వు అధ్యక్షుడు మాట్లాడి ఏ రకంగా అయితే ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి మీద ఒక కమిటీ వేసి అసలు ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, దీన్ని ఏ రకంగా పరిష్కారం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఒక కమిటీ వేసి చాలా ఎక్సర్సైజ్ చేసి ఇవాళ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ధరణిలో ఏవైతే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయో దాదాపు 2.5 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి, నిజమైనటువంటి హక్కుదారులకు ఇబ్బంది రాకుండా పట్టా పుస్తకాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మే మండల పరిషత్ ఏదైతే రెవెన్యూ పరిషత్ ఉందో తిరిగి తహసీల్దార్ కలిసి ఏ రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని క్లియర్ చేసిండ్రు, మీరు చేస్తున్నటువంటి క్రమంలో ఇంకేమైనా ఇబ్బందులు వస్తున్నాయా, మేము ప్రభుత్వానికి ఏమైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ఆలోచనతోటి మేము ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీగా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడం కోసము మేము ఇక్కడ విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మండలంలో 245 అప్లికేషన్లు పెండింగ్ ఉండి ఎంఆర్ఓ పరిధిలో ఒక 21 అప్లికేషన్ల నుండి ఆయన కొన్ని క్లియర్ చేయడం జరిగింది. మిగిలిన ఆర్డీఓ పరిధిలో అట్లాగే కలెక్టర్ సీసీఎల్ పరిధిలో కూడా కొన్ని ఉన్నాయి, వాటన్నిటికి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతాంగం పక్షాన రైతులు ఏదైతే జీవనాధారమైనటువంటి భూమి ఉన్నదో ఆ భూమి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది, పనిచేస్తుంది కూడా. ఎందుకంటే ఎన్నికల ముందు ఏ రకంగా చెప్పినామో ఇవాళ అదే పద్ధతిలో అనేక విషయాలు రైతాంగం పక్షాన మేము క్లియర్గా రైతాంగం పక్షం నిలబడి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఇంకా భూములు పట్టా పుస్తకాలు రాని వాళ్ళు ఉన్నారో, సాదా బైనమ్మతోటి అప్లికేషన్లు పెట్టుకొని ఇబ్బంది పడుతున్న ఉన్నారో వాళ్ళ సమస్యలు కూడా అది త్వరలోనే పరిష్కారం అయితే ఒకటి ఒకటిగా ఇప్పుడు 250,000 అప్లికేషన్లు వాటిని క్లియర్ చేసుకుంటూ దాని తర్వాత సాదా బైనామాలు ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేసి రైతులకు హక్కు పత్రాలు కల్పించడానికి ప్రభుత్వం ఒక ఆలోచనతో ఉంది. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాపాలనలో ప్రజలకు రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా పాలన కొనసాగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కూడా గతంలో అయినా ఇప్పుడైనా రైతుల పక్షనే ఉంది, రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానటువంటి హామీని ప్రభుత్వం తరపున రైతులకు ఇస్తా ఉన్నాం. గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్ గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారికి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కుల్చారం రెవెన్యూ అధికారిని కలవడం జరిగింది. అంటే ఈ రెవెన్యూ అధికారిని కలవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తర్వాత రైతులకు నిజమైన హక్కుదారులకు పట్టా పాస్ పుస్తకాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడి భూములు కోల్పోయినటువంటి పరిస్థితి, అట్లాగే అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు చూసినాం. ఎప్పుడైతే గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనని చెప్పి అట్లాగే ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి నిజమైనటువంటి హక్కుదారులకు హక్కులు లేకుండా ఎప్పుడో 50-60 ఏళ్ల కింద
భూములు అమ్ముకొని భూములు వదిలేసిపోయిన వాళ్ళ పేర్లు వచ్చి చివరికి మళ్ళీ వాళ్ళు మా పేరు మీద ఉంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి భూములు లాక్కునేటువంటి ప్రయత్నం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగింది. ఎన్నికల కంటే ముందు ఈ ధరణి వెబ్‌సైట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ధరణి మీద ఏ రకంగా ఆ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులు దగా చేసిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ధరణి రద్దు చేస్తాం నిజమైనటువంటి హక్కుదారులకు పట్టా పుస్తకాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికలకు మన కొల్చారం తహసీల్ ఆఫీస్ కి మన కిసాన్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మన జిల్లా అధ్యక్షుడు మన అంజనేయుల గౌడ్ గారు మరియు మన నర్సాపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆవుల రాజిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఎందుకంటే మన గత మన 3 నెలల కాలంలో ఇంతకుముందు జరిగిన సమస్యల వల్ల ఎంత ఇబ్బంది పడ్డం అందరూ తెలిసిన విషయమే. అటు విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ధరణి సమస్యలపై ఒక డేటు పెట్టి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది తహసీల్ ఆఫీస్ సందర్శనకు రావడం జరిగింది. అధ్యక్షులు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఎంఆర్ఓ గారిని విచారణ చేయడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది ఏ సమస్యలు ఎలా ఉన్నాయని. అటు విషయంలో పూర్తి వివరాలు మనకి ఇప్పుడు వివరిస్తారు.